అండి, నేను రజాక్. మనందరికి తెలిసిందే కదా నాగార్జున యాదవ్ ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో గత కొన్ని రోజులుగా. సో దీంతో మన వాళ్ళంతా కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగిందనమాట. టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా తను మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాం. మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ప్రతిఘటన ఏదైతే ఉందో దీనికి ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి ఎక్కడ కూడా వైసీపీని రెచ్చగొట్టట్లేదు. రెచ్చగొట్టకపోయినప్పటికీ కూడా నాగార్జున యాదవ్ అనే వ్యక్తి చీమ చుట్టుకు కన్నా కూడా చీమకి తన ఎడమ కాలు మీద దురద పెడుతుంది అన్నప్పటికీ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ స్పందించాలి, నారా లోకేష్ గారు స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పేసి పదే పదే అయ్యిందానికి కాందానికి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే గత 2 డిబేట్లలో శృతిమించి రాగాన పడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు ఏకవచనంతో సంబోధిస్తా అత్యంత హేయంగా అత్యంత దారుణంగా మాట్లాడడం అయితే జరిగింది, పదాలు ఉపయోగించడం అయితే జరిగింది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ తెలుసుకుందామని చెప్పేసి అంట టీడీపీ పార్టీ అభిమానులు కొంతమంది ఎవరో ఫోన్లు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకరు ఫోన్ చేస్తే మరొకరికి కలవనటువంటి పరిస్థితి. ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్లు ఎత్తలేకపోతున్నాడట. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఒక విషయాన్ని అయితే చెప్తానండి, ఎందుకంటే దేనికైనా ఒక విధానం ఉంటుంది. నేను ఒక ప్రశ్న ప్రశ్నించిన దానికి టీడీపీ పార్టీ అభిమానులకు ఎక్కడ ఎగనెస్ట్గా మాట్లాడినారు. నారా లోకేష్ గారిని మహాసేన రాజేష్ గారు కలిస్తే దాని మీద నేను ఒక ఎనాలిసిస్ చేస్తే టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మద్దతు అత్యంత అమోఘమని చెప్పాలా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది నారా లోకేష్ గారు పిలిపించుకుంది కాదు, మహాసేన రాజేష్ గారు తనంతటా తాను వెళ్ళారు. సరే చూద్దాం, 5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం మీకు ఏ స్థాయి ఏ వాల్యూ ఇస్తారో అప్పుడు చూద్దాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేది జరిగింది. అది పరిస్థితి. సో ఇప్పుడు నాగార్జున యాదవ్ విషయానికి వస్తే కనుక మళ్ళీ చెప్తున్నానండి, శృతిమించి రాగాను పడి అడ్డదిడ్డాలుగా అడ్డగోలుగా ప్రస్తావనలు చేసినా డిబేట్లో కూర్చొని డిబేట్ చేస్తే కనుక మనకొక్కడికే నోరుందని చెప్పేసి అనుకోకూడదండి. మనుషులందరికీ నోళ్ళు ఉంటాయి, మీ ఒక్క పార్టీ వాళ్ళకే నోర్లు ఉండవు, అన్ని పార్టీల వాళ్ళకే నోర్లు ఉంటాయి, మీ ఒక్కళ్ళకే మీడియా ఉండదు, అన్ని పార్టీలకి మీడియా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకొని మనం మాట్లాడాలి. రామోజీరావు గారి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి కూడా ఈ రోజుగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. వింతైన విషయం ఏంటంటే కత్తి మహేష్ కోసం అని చెప్పేసి 15 లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చినట్టుగా ఈరోజు జీవో నేను చూశానండి. అది వీళ్ళ ప్రభుత్వం చేసిందన్నమాట. వీళ్ళు ప్రతి విషయానికి అయిన దానికి కాని దానికి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి తనకి స్పెషల్ ట్రీట్మెంట్ అయితే టీడీపీ పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే అంటే కొట్టమని తిట్టమని అయితే నేను చెప్పట్లేదు, బట్ లీగల్గా యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఇలా అడ్డగోలుగా లైఫ్ థ్రెట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక రాష్ట్ర సీఎం గురించి అతిహేయంగా అతి నీచంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తుల్ని తప్పనిసరిగా ఒక విధానంలోకి తీసుకురాకపోతే కనుక అది ఒక రాంగ్ వేలో కన్వే అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం, అవును సంకీర్ణ ప్రభుత్వం రా బాబు, దాన్ని ఎవడు కాదన్నాడు, ఎవరు కాదన్నారు, ప్రతిదానికి అది తీసుకొస్తాడనమాట. ఈవీఎంస్ అంటున్నారు, ఏ అయిపోయింది కదా, ఇంకా సీఎం అయిపోయినారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు, మంత్రులు అయిపోయినారు, మీ ప్రభుత్వం రాదు కదా ఇంకా 5 ఏళ్ళు, ఏదన్నా ఉంటే 5 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా ఎలక్షన్స్ జరిగి మీరు చెప్పిన మాటలు నమ్మి ఇప్పుడు చేసేటటువంటి అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసేటువంటి అభివృద్ధి కాదని మీకు పట్టం కడితే అప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది. వింత ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడంట, ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకంటే ఆ రింగ్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది అసలు ఆగట్లేదంట, కంటిన్యూస్గా కొట్టుకుంటుందంట. నిన్న కొన్ని టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ముఖ్యంగా యూట్యూబర్స్ కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ నాగార్జున యాదవ్కి సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఇది అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఎవడే ఏరుకోరు తెచ్చుకున్నాడు. శృతి మించి రాగాన పడి అడ్డగోలుగా కామెంట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నా నెత్తిన కిరీటం పెడతారని చెప్పేసి నువ్వు తెగ ఎంపర్లాడతా చేస్తున్నటువంటి ఈ రోగం, నిజం దీన్ని రోగం అనాలి, దీన్ని మాటల రోగం అనాలి. సో ఈ మాటల రోగం ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే గనక భవిష్యత్తులో ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, రేపటి రోజున బయటికి రావాలంటే భయపడే స్థితికి వస్తావు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు అయినా అంత ధ్యేయంగా మాట్లాడుతుందని నేను ఒప్పుకోను. ఏదైనా ఉందంటే పాలసీ ప్రకారం విమర్శిద్దాం, ఎస్
మన వైజాగ్ లో ప్యాలెస్ కట్టినారు, 500 కోట్లు నష్టం చేసినామా, వీడియోలు చేసినామా లేదా, బాత్రూమ్ 30 లక్షలు పెట్టుకున్నాడు మాట్లాడినావా లేదా, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు అతిహేయంగా అతి దుర్మార్గంగా డెలివరీ బాయ్లు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సంబోధిస్తూ అడ్డగోలుగా కామెంట్లు చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా, లేదా గాజు వేసుకుని కూర్చోవాలా? ఇది ఒక విధానం అయితే కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాక్కున్నాడని సోషల్ మీడియా వేదికగా ఈ నాగార్జున యాదవ్కి సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం నుంచి దాదాపు 2 కేసులు ఇతని మీద నమోదైనట్టు తెలుస్తోంది. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని కూడా కలిసి ఇతగాడి మీద, ఇతని భాష మీద కావచ్చు, ఇతని హావభావాల మీద కావచ్చు, ఇతను చేస్తున్నటువంటి మాటల దాడి మీద తప్పనిసరిగా ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడానికి అయితే టీడీపీ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతని మీద కేసు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరి పెట్టారో లేదో నాకైతే అఫీషియల్గా అయితే రాలేదు, కానీ కేసు పెడితే మాత్రం మొత్తానికి లాక్ చేసి పెడతారనమాట, ఒక 5 ఏళ్ళ పాటు నోరు తెరవకుండా. ఒక అధికార ప్రతినిధి అంటే ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను వాగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను అడ్డగోలుగా కామెంట్ చేస్తా, ఎవడైతే నాకేంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా ఎంట్రుకు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే గనక పరిస్థితులు ఇలాగే ఎడుతాయి. గత 5 సంవత్సరాల పాటు మీరు మాట్లాడిన మాటల కారణంగా ఈరోజు 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మేము ఇదే పంతాలో పోతామని చెప్పేసి వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా మీ విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా మీ విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నోటి దూల కారణంగానే మనం ఓడిపోయినామని చెప్పేసి కొంతమంది ఓడిపోయినటువంటి ఏది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే అంటున్నారో, అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా, ఏ పోసాని కృష్ణమూర్తి ఎందుకు బయటకు రావట్లా, ఎలక్షన్ అయిపోయి 4 రోజులు పైన అయింది కదా, ఎందుకు బయటకు రాలే ఇప్పుడు దాకా, రోజారెడ్డి ఇప్పుడు దాకా ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా, పేరు నాని ఎందుకు కనిపించట్లా, రోజుకు ఒకసారి వచ్చేవాడు కదా, కొడాల నానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్, ఆయన పరిస్థితి చూస్తే కనుక ఇంకా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి. మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పరిస్థితులు ఎలా ఏడుస్తాయి. మీరు చూడండి, టీడీపీ వాళ్ళు పెట్టేవాళ్ళు డిబేట్లు పెడతారు, ఏబిఎన్ ఛానల్లో డిబేట్లు పెడతారు, కానీ కుసంస్కారంగా బూతులు అయితే మాట్లాడరు, విమర్శిస్తారు, కుసంస్కారమైన బూతులు ఉండవు. ఇప్పుడు ఈటీవీలో ఈనాడు న్యూస్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మీరు వెళ్ళి చూడండి ఆ ఛానల్ నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క వీడియోలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టేటట్టు, లేకపోతే డిగ్రేడ్ చేసేటట్టు, లేకపోతే అతని కించపరిచేటట్టు ఎక్కడ కూడా ఉండవు. అతను చేసినటువంటి పనులకు సంబంధించి మాట్లాడమే జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు పట్టుకుని పైపెచ్చు వాళ్ళు అధికారంలో ఉంటే మనకే చలామణి అయిపోద్ది. గత 5 సంవత్సరాల పాటు మనం చెల్లింది మనకి, మనం ఏది మాట్లాడినా అని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంటరీలు చేసి ఈ రోజున మరోసారి రెచ్చిపోతూ ఉంటే చూస్తూ చేతులు కట్టుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకోవాలా? రేవంత్ రెడ్డి గారిని డెలివరీ బాయ్ అంటూ సంబోధిస్తా, ఆ పక్కన ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి కూడా ఆపుతున్న నేపథ్యం, అయినా కూడా ఆకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే ఈ రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఫోన్లే స్విచ్ ఆఫ్ చేసుకున్నా, రేపు పొద్దున రోడ్ల మీదకి రావాలంటే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మాట మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు, మన నోరు మనకు మంచిది కాలేదనుకోండి ఊరు మొత్తం ఎగబడి తనిద్ది అనమాట. అది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏజ్కైనా విలువనిచ్చి మనం మాట్లాడవచ్చు కదా, ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. కాదు, అసలు రామోజీరావు గారే చనిపోయిన వ్యక్తి గురించి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్న మనుషుల దగ్గర నుంచి నేను మీ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది నా పాపంగానే భావించాల్సి ఉంటుంది. అది పరిస్థితి ఈ రోజున నాగార్జున యాదవ్కి సంబంధించి. మొత్తానికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా దాక్కున్నాడని 2 రోజుల నుంచి ట్వీట్లు కూడా పడట్లేదని ఒక టాక్ అయితే నడుస్తుంది అన్నమాట.